హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే నిన్న మార్నింగ్ 5 o'clock నుంచి మనకు 1000 రూపాయలు పంపిణీ అనేది చేశారు. చాలామంది అయితే కనుక ఈ డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఏంటంటే సర్వర్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనకేంటంటే మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది కొన్ని ఏరియాస్లో జరగలేదు. వాటన్నిటికీ ఈరోజు అయితే చేస్తాము అని చెప్పారు. అందులో భాగంగానే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటాయి. నిన్న కొన్ని చోట్ల ఏంటంటే సర్వర్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల, అంటే ఎక్కువ లోడ్ పడడం వల్ల సర్వర్స్ జియో ట్యాగింగ్ ఫోటో అయితే అప్లోడ్ అవ్వలేదు. సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకు ఆ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది కొన్ని ఏరియాస్లో జరగలేదు. వాటన్నిటినీ ఈరోజు అయితే మనం కంప్లీట్ చేస్తారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఎవరైతే రేషన్ తీసుకున్నారు, మనకు యాక్చువల్లీ ఏంటంటే పాత రైస్ కార్డ్స్ ప్రకారం మనకు రాష్ట్రం మొత్తం చూసుకుంటే కనుక 1,47,00,000 రైస్ కార్డ్స్ అయితే ఉన్నాయి. మనకు కొత్త లిస్ట్ చూసుకుంటే కనుక 1,29,00,000 మాత్రమే మనకు నవశకం సర్వే తర్వాత. సో ఇవి మాత్రమే ఫిల్టర్ చేసి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళకే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చారు. పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే రేషన్ అయితే ఇచ్చారు మనకు, రైస్ ఏదైతే 5 కిలోల రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి. సో ఇవన్నీ అయితే ఇచ్చారు, కానీ మనకు 1000 రూపాయలు పంపిణీలో మాత్రం కొత్త రైస్ కార్డ్స్ ప్రకారం ఇస్తారు అని చెప్పేసి నిన్నటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా వరకు చాలా మంది ఏంటంటే మాకు రాలేదు, మనీ రాలేదు, మా కార్డ్ క్యాన్సిల్ అయింది, మేము ఎవరిని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేము ఎవరిని అడగాలి అని చెప్పి చాలా మంది కామెంట్ కూడా చేశారు. సో ఈ ఫిర్యాదులన్నీ మనకు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అయితే వెళ్ళాయి. ఆయన నిన్న ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. సో పాత రేషన్ కార్డు ప్రకారమే ఎవరైతే రేషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ మనీ అయితే అందజేయండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. కాబట్టి రేషన్ ఎవరైతే తీసుకున్నారో మనకు ఒక మనిషికి 5 కిలోల కందిపప్పు, తర్వాత 1 కిలోకి 5 కిలోల రైస్, తర్వాత 1 కిలో కందిపప్పు తీసుకున్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి 1000 రూపాయలు పంపిణీ అనేది చేస్తాము అని చెప్పారు. అది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నిన్న మనకు చాలామందికి ఏంటంటే కార్డ్ డిలీట్ అయిపోయిందని చెప్పి వాలంటీర్స్ చాలామంది అయితే చెప్పారు. వీళ్ళకి ఎందుకు రాలేదంటే కార్డ్ డిలీట్ అయిపోయింది, ఇన్యాక్టివ్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి వివిధ కారణాల వల్ల వాళ్ళ కార్డ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయి అందుకోసమనే వాళ్ళకి మనీ ఇవ్వలేదు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో అలాంటి పరిస్థితుల నుంచి మనకు ఈరోజు నిన్న ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సో ఎవరైతే రేషన్ తీసుకున్నారో, ఏదైతే 1,47,00,000 మందికి సంబంధించి రేషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఈరోజు అయితే 1000 రూపాయలు పంపిణీ చేయాలి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే ఇంకొక 20 లక్షల మందికి, దాదాపు 20 లక్షల మందికి కొత్తగా ఈ 1000 రూపాయలు పంపిణీ అనేది చేయాల్సి ఉంటుంది. దానికోసం సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తాము. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా అందరికీ బయట అయితే ఇబ్బందిగానే ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరికి అందజేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే చేశారు. కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళే మనకు ఆ జిల్లా ఎమ్మెల్యేని కానివ్వండి, ఇన్ఛార్జ్ కానివ్వండి, కొన్ని క్రిటికల్ ప్లేసెస్లో ఏంటంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 1000 రూపాయలు పంపిణీ చేశారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. కాబట్టి చాలామంది నిన్నైతే కామెంట్ చేశారు, మాకు మనీ రాలేదు, మా రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయింది, ఎవరిని అడగాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు అయితే మీకు 1000 రూపాయలు అందజేస్తారు. ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన పని లేదు. ఈరోజు పొద్దున్న కానివ్వండి, లేకుంటే సాయంత్రం లోపల మీకు మనీ వచ్చి అందజేస్తారు. అలాగే పోర్టబిలిటీ ఆప్షన్ కింద ఎవరైతే వేరే ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళకు కూడా కంపల్సరీ మనీ అయితే అందజేయాలి. సో దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేకుంటే రేషన్ కార్డు నెంబర్ ఉంటే రేషన్ కార్డు నెంబర్, ఏదో ఒకటి తీసుకొని ఆ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు కార్డ్స్ అనేవి ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళకు ఎక్కడున్నా కూడా మీకు మనీ అయితే అందజేస్తారు అని చెప్పి కూడా ఇంకొక అనౌన్స్మెంట్ అయితే చేశారు. దానికి సంబంధించి ఏంటంటే మీకు ఒకవేళ వాలంటీర్స్ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ లేదా వార్డ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర కానివ్వండి, లేకుంటే మీకు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే మీకు దానికి కావాల్సిన ఏదైతే హెల్ప్ కావాలో అదైతే చేస్తారు. అన్ని సచివాలయాలు అయితే ఓపెన్లోనే ఉంటాయి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, ఈరోజు మీకు మనీ అయితే వస్తుంది. నిన్న రాని వాళ్ళకు, అలాగే పాత కార్డ్స్ ఏదైతే ఇన్యాక్టివ్ కానివ్వండి, క్యాన్సిల్ అయిన వాళ్ళందరికీ ఈరోజు మనీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ ఈరోజు కంప్లీట్ కాకపోతే అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ రేపటికి కూడా మేము మొత్తం అందరికీ కంప్లీట్ చేస్తాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదైతే గుడ్ న్యూస్. చాలామంది నిన్న మన వీడియోస్లో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే కామెంట్ చేశారు, మాకు మనీ రాలేదు, మేము ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి.
సో మీరు ఏం ఇంకా వాలంటీర్స్ వచ్చిస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. రేషన్ ఇంకా తీసుకోకపోతే తీసుకోండి. సో రేషన్ పంపిణీ కూడా మనకు మార్నింగ్ 6:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది. అది కూడా మనకు ఒక మనిషికి 5 కిలోల రైస్, తర్వాత 1 కిలో కందిపప్పు అయితే ఇస్తున్నారు. సో రెండో విడతకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఈ డబ్బుల గురించి అయితే ఈ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బై బై.